దొరలకు ఊడిగం చేసిన చరిత్ర ఎంఐఎం పార్టీదని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ అన్నారు. రజాకార్ల వారసత్వ పార్టీ అయిన ఎంఐఎం అప్పుడు నిజాంకు, ఇప్పుడు కేసీఆర్ కి ఊడిగం చేస్తుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ దాటితే చెల్లని రూపాయి లాంటి అసదుద్దీన్ ఓవైసీ ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటున్న రియాజ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిన్న కాంగ్రెస్ పార్టీ పైన, అగ్రనేత రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ గారు ఉన్నారు. ఎట్లా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నిన్న బాబ్రీ మసీదు కూల్చింది, ఆ కాంగ్రెస్ హయాంలోనే కూల్చిరు అంటారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, ఎట్లా చూడొచ్చు వ్యాఖ్యలు? వాస్తవంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, నువ్వు మీరు హైదరాబాద్లో పోటీ చేయగలుగుతారని చెప్పేసి రాహుల్ గాంధీజీని ఓ సవాల్ వేస్తున్నాడు. భారతదేశంలో ఏ చోట నుంచి అయినా కూడా రాహుల్ గాంధీ గారు పోటీ చేయగలుగుతారు. ఓవైసీ, నువ్వు హైదరాబాద్ వదిలిపెడితే నువ్వు ఒక చెల్లని రూపాయి. నువ్వు రాహుల్ గాంధీని సవాల్ చేసే ప్రయత్నం చేయడం అనేది ఆకాశం మీద ఉమ్మివేయడమే. వాస్తవంగా ఎంఐఎం చరిత్ర అంతా కూడా మతోన్మాద చరిత్రే, తెలంగాణ హైదరాబాద్ వ్యతిరేక చరిత్రే. 1927లో ఎంఐఎం ఏర్పడితే అప్పుడు నిజాం ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేయడం కోసము ఎంఐఎం పనిచేసింది. ఆ రోజు నిజాంని, భూస్వాములని, జాగీర్దారులను సపోర్ట్ చేసే ఎంఐఎం ఈరోజు నయా నిజాంగా పిలువబడుతున్న కేసీఆర్ని సపోర్ట్ చేయడంలో, వారి సేవ చేయడంలో పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఒక మతం పేరు మీద ఓట్లు అడగడమే రాజ్యాంగ వ్యతిరేకం. ముస్లింలారా, మీరందరూ బీఆర్ఎస్కు ఓట్లు వేయడం అడుగుతున్నారంటే ఆయన రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, రాజ్యాంగం ఇచ్చిన సెక్యులర్ విలువల మీద విశ్వాసం లేదు. ఎంఐఎం తన జీవితకాలంలో ఎప్పుడైనా కూడా అభివృద్ధి మీద చర్చ పెట్టలేదు. మీరు పార్లమెంట్ చర్చల్లో కానీ, బయట ఓఎస్ ఉపన్యాసాల్లో కానీ, హైదరాబాద్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాత బస్తీ అభివృద్ధి మీద ఎప్పుడైనా మాట్లాడా? నిరుద్యోగం మీద మాట్లాడా? నిరక్షరాస్యత మీద మాట్లాడా? అక్కడ జరుగుతున్న రాజహింస మీద మాట్లాడా? మానవ హక్కుల మీద మాట్లాడా? ఇవన్నీ ఎప్పుడు మాట్లాడిన ఓవైసీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరం. నఫ్రత్ చోడో భారత్ జోడో, దేశాన్ని వదిలిపెట్టండి, ప్రేమను పంచుకోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక అద్భుతమైన యాత్ర నిర్వహించాడు. అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక సంస్కృతులు ఇంద్రధనుసు లాగా వారి యాత్రకి సపోర్ట్ చేశాయి. కాబట్టి ఈరోజు ఓవైసీ భూమి కింద నేల కదులుతుంది. ఓవైసీ నిజాయితీగా కనుక కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కనుక ఎలక్షన్ చేస్తే డిపాజిట్ కూడా హైదరాబాద్లో ఓవైసీకి రాదు. నీ గుండాగిరితో గెలిసే నువ్వు, దేశంతో గెలిసే నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేయడం అనేది ఆశాస్పదం. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, దాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. నువ్వు ఆయన మీద పోరాడుతున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు బీజేపీకి సపోర్టర్ అనే విషయం క్లియర్ గా అవుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ ఒకే తనలో ఉన్న బట్టలు తప్ప అవి వేరువేరు కాదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు ఎంఐఎం కోటేస్తే బీజేపీ కోటేసినట్టే, మీరు బీజేపీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే, ఇద్దరికి వేస్తే బీఆర్ఎస్ కేసినట్టే, బీఆర్ఎస్ వేస్తే ఇద్దరికి వేసినట్టే. కాబట్టి ప్రజలారా, మీరు ఆలోచించి ఎంఐఎం ఓవైసీ యొక్క వ్యాఖ్యల్ని వెనుకకు నెట్టేయాలని, తిప్పికొట్టాలని కోరుతాం. 7 మంది, మా 7 మంది ఎమ్మెల్యేలు 70 మందితో సమానం అంటున్నారు. అదే ఆయన ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు అంటున్నారు కదా, ఎందుకంటే ఫైల్ మానా, ఏమన్నా ఫైల్ మానా? ఆయన కుస్తీ వీరుడా? వాళ్ళ మీద సవాల్ చేసేందుకు? ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే ఆ ప్రజల నుంచి ఓటు తీసుకున్నవాడే. ఇదే అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీకి సంబంధించిన రమేష్ అనే ఒక ఎంపీ, డానిష్ అలీ అనే ఒక బీఎస్పీ ఎంపీ మీద పార్లమెంట్ సాక్షిగా భయంకరమైన కామెంట్స్, రాజ్యాంగ విరుద్ధమైన కామెంట్స్ చేస్తే ఎక్కడ పడుకున్నావు నువ్వు? రాహుల్ గాంధీ గారిపై డానిష్ అలీని కలిశాడు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్, అట్లాగే ఇండియా కూటమి మేము దాన్ని ఒక పోరాటంగా మలిచాం, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం, ప్రెస్లో మాట్లాడుతున్నాం, అట్లే రకంగా అతనికి ధైర్యం ఇచ్చాం. కానీ అప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు? నువ్వు పూర్తిగా బీజేపీ ఏజెంట్వే. ఇప్పటిదాకా మనకి ఇంగ్లీష్లో ప్రావేర్బ్ ఉంటుంది, నువ్వు ప్రజలందరినీ, ప్రజల్లో కొద్దిమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ అంతకాలం మోసం చేయలేవు. ఓవైసీ కథ ఎండింగ్ వచ్చింది. ఎట్లయితే 1948 పోలీస్ యాక్షన్ తర్వాత ఇక్కడ రజాకర్ల కథ ఎండ్ అయిందో, ఇప్పుడు ఓటు అనే ఆయుధం ద్వారా ఈ నయా రజాకర్లు, బీఆర్ఎస్ సపోర్టర్లు ఈ ఓవైసీ కథ కూడా కేల్ కథలు చేసి దుకాణం బంద్ చేసే ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు చేయబోతున్నారు. రైట్, రజాకార్ల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఎంఐఎం పార్టీ, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి భాగంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ కు బీజేపీకి కోవర్ట్గా ఓవైసీ కొనసాగుతున్నారు. ఓవైసీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓవైసీని ఈ రాష్ట్రం నుంచి ఎంఐఎంని తిప్పి తరిమేస్తామని రియాజ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.